Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. 700 కిలోమీటర్ల టికెట్ ఎక్కువ, 3000 కిలోమీటర్ల టికెట్ ఎక్కువ చెప్పాలి. ఒక్కసారి చెప్పాలి, కూర్చుని వాళ్ళు చెప్పాలి, క్లారిటీకి చెప్పాలి. దేవుడు చెప్పింది ఎక్కడ కావాలన్నాడు, నినివే వెళ్ళు అన్నాడు. దానికి ఆ ఎన్ని కిలోమీటర్లు అంటే 750 కిలోమీటర్లు. ఇప్పుడు ఆ టికెట్ కొనకుండా ఈ అబ్బాయి గారు ఏ టికెట్ కొన్నారంటే తర్షీష్ వెళ్ళడానికి టికెట్ కొన్నాడు. అది ఎంత దూరం తెలుసా, 2000 మైళ్ళు. 2000 మైళ్ళు అంటే ఉత్సాహింపగా 3000 కిలోమీటర్లు. అంటే దేవుడు చెప్పిన మాటకి ఏం చేశాడు తెలుసా, మాటను వికరించాడు. ఇది ఏ ప్రయాణం అంటే వ్యతిరేక ప్రయాణం. ఇది ఏ ప్రయాణం? ఇది మొదటి ప్రయాణం. ఏంటిది? అది శక్తికి మించిన ప్రయాణం. రెండవ ప్రయాణం వ్యతిరేక ప్రయాణం. చూడండి ఎంత నష్టం యోనాకు వచ్చిందో మీకు కొద్ది మాటలు చెప్తా వినండి. అరే బాబు నువ్వు నినివే వెళ్ళరా బాబు అంటే ఈ యోనా ఏం చేశాడు, తర్షీష్ మొదలెట్టాడు. 3000 కిలోమీటర్లు ఎంత కాస్ట్ అండి, దాదాపు 4 రెట్లు ఎక్కువ. 750 అక్కడ, 3000 కిలోమీటర్లు అక్కడ. దేవుడు చెప్పింది అలా ఇజ్రాయెల్ దేశంలో అలా వెళ్తే 750 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుంచి 750 కిలోమీటర్లు అంత ఎంత దూరం? మరి విజయవాడ నుండి బెంగళూరు ఎంత దూరమో అంత దూరం ప్రయాణం చేయమన్నాడు దేవుడు. ఎవరిని? యోనాని. అరే బాబు నువ్వు ఇక్కడ నుండి ఎరుషలేము నుండి ఎప్పే అనే ప్రాంతము నుండి, ఏమన్నా ఒక మాట, ఎరుషలేము నుండి ఎప్పేకి 100 కిలోమీటర్లు, ఎప్పే నుండి దేవుడు చెప్పిన నిలివే పట్టణానికి 750 కిలోమీటర్లు. ఎంత ఈజీ అండి. ఎక్కడ నుండి బెంగళూరు, ఎక్కడ నుండి నువ్వు బస్సు ఎక్కితే ఒక రోజులో దిగిపోతాం, లేకపోతే ఒక 12 గంటల నుండి 14 గంటలు బెంగళూరు వెళ్ళిపోతాం. కానీ ఆ 12 గంటలు ప్రయాణం చేయడం మాని ఈ అబ్బాయి గారు ఎంత ప్రయాణం చేశాడు, 3000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడండి. కేవు ఇచ్చాడంటే అక్కడ చూడండి, మూడో వచనం మనం చూస్తాం. తర్షీసుకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చాను. కేవు అంటే టికెట్ కొని, డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నాడు. అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎటు వెళ్ళిపోతున్నాడు. డబ్బు పోయినా బర్లా, నష్టపోయినా బర్లా, ఈయన అనుకున్న జరగాలంతే. ఇలాంటి వారు లేదా అంటాను నేను. దేవుడు నమ్ముకొని ప్రభు బలను సమీపిస్తూ ప్రభువులో ఉంటూ నష్టపోయినా పర్లేదండి, నాకు అన్ని పోయినా పర్లేదండి, నేను అనుకున్నదే జరగాలి, నేనెవరి మాట అంటే వీళ్ళని ఏమనాలి, సీతయ్యలు అనాలి వీళ్ళని. ఎవరెవరు? సీతయ్య అనాలి వీళ్ళని. డబ్బు పోయినా పర్లేదంట. 3000 కిలోమీటర్లు ఒక వ్యక్తి ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఓడలో ఒళ్ళు పులిసిపోద్ది. అయినా సరే ఒళ్ళు పులిసిపోయినా పర్లా, నేను నష్టపోయినా పర్లా, నా డబ్బు పోయినా పర్లా, నేను అనుకున్నదే. వ్యతిరేక ప్రయాణం, వ్యతిరేక ప్రయాణం. ఎంత నష్టపడి చెప్పనా, వెళ్తున్న ఓడ అనుకున్నది సాధించాడు. తర్షీషు ఓడ ఎక్కాడు, ఇప్పుడు ఓడ సముద్రం మధ్యలోకి వచ్చింది. అలలు ఎగసేగిసి వాళ్ళలో పడుతున్నాయి, తుఫాను చెలరేగింది, వాడ మునిగిపోయే స్థాయిలోకి వచ్చేసింది. ఆ వాడ కెప్టెన్ అంటున్నాడు, నేను ఎప్పుడు ప్రయాణం చేసినా సరే ఎప్పుడు ఇలాంటి తుఫాను చాలా వచ్చినాయి, కానీ మునిగిపోయేంత స్థితి ఎప్పుడు రాలేదు.
ఇప్పుడు ఆ వాడ కెప్టెన్ అనుకున్నాడు, ఎవడో దేవునికి ఇష్టం ఎవడో ఎక్కాడు, వాడ ఎవడో ఇష్టం ఎక్కాడు. ఇప్పుడు చీట్లు వేసానండి, ఆ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంతమంది చీట్లు వేయగా ఆ చీటి ఒక డబ్బాలో వేసి అలా ఊపి 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 ఆ డబ్బాలో చేపెత్తి కెప్టెన్ తీశాడు. తీస్తే యోనా అనే పేరు వచ్చింది. ఎవడరా యోనా, ఎవడరా యోనా, ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడ ఉన్నాడంటే వ్యక్తి, వాడ అడుగు బాగాన ఆ సామాన్లు పెట్టుకుని పడుకున్నాడు అబ్బాయి గారు, గొరగబెట్టి నిద్రపోతున్నాడు. ఒక వ్యక్తి లావు, ఎక్కడ యోనా, ఎక్కడ యోనా అంటూ కిందకి వెళ్ళి కాళ్ళ గుంజి పైకి తీసుకొచ్చాడు. పైకి తీసుకొస్తే నవ్వుతున్నాడు యోనా, జరిగిందా అనుకున్నా, జరిగింది. నిన్ను దేవుడు నిన్ను వెళ్ళామంటే తరిసి చెలిపోయాగా, ఇప్పుడు ఆల్దో చెప్తున్నాడు, నా వల్లే వచ్చింది ఇది, నా వల్లే వచ్చింది ఇది, నన్ను ఏం చేస్తారు తెలుసా, తీసుకెళ్ళి ఎత్తి సముద్రంలో పడేసింది. అంటే చావుకైనా తెగించి మరీ ప్రయాణం చేస్తున్నాడు, కానీ బుద్ధి మార్చుకోవట్లేదు చూడండి. వ్యతిరేక ప్రయాణం. అప్పుడైనా మోకాలు లేసి, అయ్యా నన్ను క్షమించయ్యా, నువ్వు చెప్పిన చోటకి వెళ్ళకుండా నేను ఇటు వచ్చేసాను, దయతో క్షమించయ్యా, ఈ ఉగ్రత వేల మీదకి రానివ్వద్దయ్యా అని మోకాలు వేయగల వాళ్ళు వేయటం మానేసేమన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నన్ను చంపేసేయండి. చావుకైనా తెగించాడు, కానీ బుద్ధి మాత్రం మనసు మాత్రం మార్చుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అటువంటి వ్యతిరేక ప్రయాణాలు చేసే వారితో ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు, మార్చుకో, బుద్ధి మార్చుకో, ప్రవర్తన మార్చుకో, నిన్ను దేవుడు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలని దేవునికి ఉన్న సంకల్పం నీ పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి ఏమైందో తెలుసా, చావుకైనా తెగించాడు కానీ దేవుని సంకల్పం ఏంటో తెలుసా, చావకూడదని సంకల్పం యోనా. ఇప్పుడు ఒక ఫిష్, ఒక పెద్ద తిమింగలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. పలానా రేవులో పలానా ఓడ కట్టగా ఓడను కాసుకునుండు, నా వ్యక్తి, నా దైవజనుడు, నా ప్రవక్త, అతను ఏం చేయాలి తెలుసు, ఎత్తి సముద్రంలో పడేస్తారు. నువ్వేం చేయాలి తెలుసు, అతను మృంగి నినివే అనే ఒడ్డును కక్కాలి. ఏ ఒడ్డును కక్కాలి, నినివే ఒడ్డు. చేప ఆజ్ఞాపించాడండి, చేపకు ఆజ్ఞాపిస్తే ఇప్పుడు చేప ఎదురు చూస్తుంది, ఆ వాడ దగ్గర నుంచి ఎదురు చూస్తుంది. ఈ అబ్బాయి గారిని 1 2 3 అంటూ ఏం చేస్తున్నారు చెప్పాలి, ఊపుతున్నారు ఈ అబ్బాయి గారిని. ఇప్పుడు చేప ఎదురు చూస్తుంది, ఇటు పడతాడా అటు పడతాడా, అటు వస్తుంది ఇటు వస్తుంది. ఎప్పుడైనా చేపలు చూశారు మీరు, అటు తిరగటం ఇటు తిరగటం, అటు తిరగటం చూశారు చేపల్ని. ఈ చేప కూడా, అరే బాబు ఇటు పడేస్తాడు బాబు, దేవుడు చెప్పిన మాటకి నేను లోపడపోతే నా బతుకు అయిపోతాడు అంటూ భయపడిపోతుంది ఈ చేప. ఇప్పుడు ఈ వ్యక్తిని 1 2 3 అని ఊపుతున్నారు, ఈ చేప అటు వస్తుంది అటు పడట్లేదు, ఈ చేప ఇటు వస్తుంది ఇటు పడట్లేదు. ఎట్టకేళ్ళకి మరి ఇసిరేశారండి, ఇప్పుడు క్యాచ్ పట్టుకుంది, నోట్లో మింగింది. 3 రోజులు దేవుడు చెప్పినట్లుగా నువ్వు లాలా జలం కూడా మింగొద్దు అన్నాడు దేవుడు చేపతో. నా ప్రవక్త, నా శిష్యుడు, నా దైవజనుడు నినివే ఒడ్డును కక్కాలి, నువ్వు లాలా జలం మింగినా లోపలాడు అరిగిపోతాడు. ఆజ్ఞాపించాడు చేపకి. 3 రోజులు ఏకధాటిగా ప్రయాణం చేసిందండి, 3 రోజులు లాలాజలం కూడా మింగకుండా వెళ్ళి నినివే ఒడ్డును కక్కాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేప లోబడుతుంది, కానీ ఎవరు లోబట్లా, దేవుని కార్యాలు చూస్తున్న మనం లోబట్లేదు. దేవుడు బాధపడుతున్నాడండి, చేప లోబడింది, చేప భయపడుతుంది. మనం ఎందుకు భయపడలేకపోతున్నాం, మనం ఎందుకు దేవుని మాటకు లోబడలేకపోతున్నాం. అందుకే ఇప్పటికీ యోనా కాలంలో జరిగిన స్టోరీ ఆ చేపలో ఇప్పటికీ ఉన్నాయండి సముద్రంలో. మీరు చూస్తున్నారు బ్లూ వేల్స్, పెద్ద పెద్ద త్రిమింగలాలు ఉన్నాయా, చూసారా, చూసారా, ఎంతమంది చూసారు, ఒక్కసారి చేపకెత్తండి. పెద్ద త్రిమింగలాలు, ఒక వాడనే మింగేసినంత, మింగేయగలిగినంత సామర్థ్యం కలిగిన త్రిమింగలాలు ఉన్నాయంట సముద్రాల్లో. చూసారు ఎప్పుడైనా మీరు? అవి నేను చూశానండి. బ్లూ వేల్స్ అంటారు పెద్ద పెద్ద త్రిమింగలాలు. మీరు మన దేవుని పెట్టాలి. ఇప్పటికీ ఆ జాతి ఎలాగా ఉంది అంటే, ఒక్క చేప లోబడింది, తన జాతినంతా దేవుడు కాపాడాడు. ఈరోజు నువ్వు ఒక్కడివి నువ్వు లోబడగలిగితే నీ ఎంటైర్ ఫ్యామిలీని దేవుడు కాపాడతాడు. దేవునికి నువ్వు భయపడతావు అంటే నీ ఫ్యామిలీని దేవుడు కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేప మింగిందండి, మింగి సుదూర ప్రయాణం, దాదాపు 3 రోజులు ప్రయాణం చేసి నినివే అనే ఒడ్డును కక్కింది. ఇప్పుడు అబ్బాయి గారు చేప కడుపులను బయటకు వచ్చి ఒక్కసారి మొత్తం ఉల్లంతా కడుక్కొని ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు, వచ్చేసాను నేను అనుకున్న గమ్యానికి అన్నాడు. ఇప్పటికి ఇంకా ఏం మరలా చెప్పాలి. ఒక్కసారి ఆ పక్కన జాలర్లు అడుగుతా, అయ్యా బాబు ఇదేం రేవయ్యా, దీన్ని నినివే అంటారండి, నినివే ఒడ్డు అంటారు. అంటే దేవుడు అనుకున్నది చేశాడు. ఈయనేమనుకున్నాడు, నేను చచ్చిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు ఏమనుకున్నాడు, నా శిష్యుడు పట్ల, నా దైవజనుడు పట్ల, నా ప్రవక్త పట్ల నేను అనుకున్నది జరగాలనుకున్నాడు. అప్పుడు నినివే ఒడ్డున కక్కగానే మొత్తం శుభ్రం చేసుకున్నాడు, వెళ్ళి ప్రకటించాడు, పాలు తాగే పసిపిల్లడు కానుంచి
రాజు వరకు మోకాలు వేస్తే మొత్తం ఈ దేశం మొత్తం మోకాలు వేసిందండి. ఉగ్రత కురిపించాల్సిన నినివే పట్టణం మీద దేవుడు ఆశీర్వాదాన్ని కురమరించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యతిరేక ప్రయాణాలు ఎవరైనా చేస్తున్నారేమో, జీవితంలో ఇలాంటి వ్యతిరేక ప్రయాణాలు చేస్తున్నారేమో, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు నీ పట్ల ఉన్నత సంకల్పాలు కలిగి ఉన్నాడు, నీ పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, అది నీ పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తాడు నా దేవుడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రయాణం, ఏం ప్రయాణం? నా మూలవాక్యం ఒకసారి వెళ్దాం. 84:7 వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. ప్రయాణము అనే టాపిక్లోనే నేను మీతో మాట్లాడుతున్నా. మొదటి ప్రయాణం చెప్పాలి. ఎలాంటి ప్రయాణం? శక్తికి మించిన ప్రయాణం. రెండో ప్రయాణం వ్యతిరేక ప్రయాణం. ఇంకొకటి చెప్పుకుందామా? చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథం ఇంకొక ప్రయాణం గురించి మనం మాట్లాడుకుందాం. ఎజ్రా గ్రంథం 8:10 చూడండి. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి ఎజ్రా గ్రంథం, ఎజ్రా గ్రంథం 8:21 చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండెనని ప్రకటించిరి. ఏ ప్రయాణం ఇది? శుభ ప్రయాణం. ఏ ప్రయాణం ఇది? చూద్దాం. హల్లెలూయా, మరొకసారి చెప్పలు కొడుతూ దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటే బాగుంటుంది ఇంకా బిగ్గరగా. హల్లెలూయా, 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 బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో మనం వెళ్దాం. ఎజ్రా గ్రంథం 8:21 మనం చదువుకుంటే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్ని వారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా మేము వేడుకొనుచున్నాము. ఏ ప్రయాణం ఇది చెప్పాలి? ఏ ప్రయాణం ఇది? శుభ ప్రయాణం. ఈ ప్రయాణం కలగాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎజ్రా అనే ఒక భక్తుడు ఒక నది ఒడ్డున ప్రార్థన చేస్తున్నాడు అండి. ఏ నది అది? అహావా అనే నది. ఏ నది అది? చూడండి, చూసారా బైబిల్లో మీకు కనబడిందా? అహావా అనే నది. అహావా అనే నది, అహావా అనే మాటకు అర్థమైందో తెలుసా? నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అర్థమండి. అహావా అనే మాట హీబ్రూ పదం. అది హీబ్రూ పదంలో హవా, మరి అహావా అనే మాటకు అర్థం ఏంటంటే నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏంటంట? భర్తలారా, మీ భార్యల దగ్గరికి వెళ్ళి మరి ఇంటికి వెళ్ళిన తంటారో, మరి ఫోన్ చేసి అంటారో, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే అహావా అనండి వెళ్ళి. ఏమంటారు? నేను నిన్ను ప్రేమిస్తున్నా అనే మాట కాకుండా ఫోన్ చేసి అహావా అనండి. ఏ వెళ్ళేసే అంటాడు ఆయన. ఏమంటాడు భార్య లారా, మీ ఆయన గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి ఒకవేళ ఇక్కడ ఉంటే ఇంటికి వెళ్ళిన తాను, ఇక్కడ అనొద్దు, పరిశుద్ధమైన స్థలం ఇది, పరిశుద్ధమైన స్థలం ఇది కాబట్టి ఇక్కడ అనొద్దు, ఇంటికి వెళ్ళిన తాత. ఏమండి మీకు మాట చెప్పాలి? ఏడో చెప్పే. ఏమండి అహావా అండి? ఏ అహావా అంటే అహావా అండి? ఏ అహావా అంటే ట్రై చేయండి, ఈరోజు ఇంటికి వెళ్దా ట్రై చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అహావా అనే మాటకు అర్థం ఏంటంటే నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ అహావా అనే ఒడ్డు దగ్గర ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, మా ప్రయాణము శుభ ప్రయాణం అగునట్లుగా మాకు కలుగజేయండి అయ్యా. ఏ ప్రయాణం అది? ఏ ప్రయాణం అది? శుభ ప్రయాణం. అలా జరిగిన స్టోరీ ఏంటో మీకు చెప్తా. ఇస్రాయేలీలు బబులోను చెర కింద దాదాపు 70 సంవత్సరాలు బబులోను చెర కిందే ఉన్నారండి. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బబులోను చెర కిందే ఉన్నారు బానిసలుగా. ఆ బబులోను చెర కింద మీకు టూకీ గారు కొన్ని మాటలు మీకు చెప్తా. దానియేలు గ్రంథం 1:2, 3 మీరు కొన్ని అధ్యాయాలు మీరు చదువుకుంటే, నెబుకద్నెజర్ అనే ఒక రాజు, ఆ బబులోను చెర కింద నెబుకద్నెజర్ అనే రాజు కొంతమంది బానిసలుగా తీసుకొచ్చాడు బబులోను దేశానికి. ఎవరాలు? దానియేలు, షడ్రకు, అబెద్నగో, మేషకు, అబెద్నగో, ఇలా మొదటి రాజు నెబుకద్నెజర్. ఈ మొదటి రాజు మరి బబులోను దేశానికి బానిసలుగా తీసుకొచ్చిన కొన్ని వేల మంది ఉన్నారు. ఆ వేల మందిలో దానియేలు పేర్లు అక్కడ ఉన్నాయి. దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నగో.
మరొక రెండవ రాజు వచ్చాడండి, ఆ రాజు కూడా ఇజ్రాయెల్ మీద దండెత్తి కొంతమంది బానిసలుగా బబులోను దేశం తీసుకొచ్చారు. ఆ బానిసల్లో ఎహెస్కేలు కూడా ఉన్నాడండి. ఎహెస్కేలు కూడా మరి అక్కడ ఉన్నాడు. జెరుబ్బాబెలు అనే ఒక వ్యక్తి, నెహెమ్యా, ఇలాగ చాలామంది మరి బందీలుగా మరి ఇలాగ ఉన్నారు. ఇప్పుడు ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా కొన్ని సంవత్సరాలు, దాదాపు 70 సంవత్సరాలు నా ప్రజలు ఇజ్రాయేలు బానిసలోనికి వెళ్ళిపోయారయ్యా బబులోను దేశానికి. ఇప్పుడు మేము ప్రయాణమై మా ఎరుషలేముకి పట్టణానికి ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? బానిసలుగా 70 సంవత్సరాలు పడిన ఈ బాధ మాకు చాలయ్యా. ఇప్పుడు మేము మా సొంత ప్రదేశానికి, ఎరుషలేము పట్టణానికి మేము మా ప్రజలము మేము ప్రయాణం చేస్తున్నాం. మా ప్రయాణము శుభకరమైన ప్రయాణంగా మార్చండి అయ్యా అంటూ ఆ అహావ అనే ఆ రేవు దగ్గర ఎజ్రా ప్రార్థన చేయటం మొదలెట్టాడు. చెప్పలు కొడితే దేవుని గణపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలు ఇప్పుడు ఎజ్రా ఏమని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మేము మళ్ళీ మా సొంత పట్టణానికి వెళ్తున్నాం, అది మా యెరూషలేము పట్టణానికి వెళ్తున్నాం. దయచేసి ఈ యెరూషలేము పట్టణానికి వెళ్ళే ఈ లోపు కొంతమంది దుండగులు ఉంటారయ్యా, కొన్ని ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయ్యా. ఇప్పుడు ఆ యెరూషలేము పట్టణానికి మా వాగ్దాన భూమి మేము పొందే వరకు దయచేసి మా ప్రయాణాన్ని శుభ ప్రయాణముగా మార్చండి అయ్యా. హల్లెలూయా. ఈరోజు కూర్చున్న మీతో అంటున్నారు, దేనికి మీరు భయపడుతున్నారు? నీ జీవితం ప్రయాణంలో ఎవరికి భయపడుతున్నారు? ఏ సమస్యకి భయపడుతున్నారు? మా పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుందోనండి భయపడుతున్నారా? తర్వాత మా ఫ్యూచర్ ఎలాగుంటుందో భయపడుతున్నారా? తర్వాత ఏంటి ద నెక్స్ట్ ఏంటి అని భయపడుతున్నారా? ప్రభు అంటున్నాడు, నీకు శుభ ప్రయాణము నేను అనుగ్రహించబోతున్నా. నీ జీవితాంతము శుభ ప్రయాణము, నీకు నీ కుటుంబానికి శుభ ప్రయాణము నీకు అనుగ్రహించబోతున్నా. హల్లెలూయా. భయపడద్దు, భయపడద్దు. ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడండి, అయ్యా మేము ప్రయాణం చేస్తున్నాం మా ప్రదేశం మా ఊరికి వెళ్ళాలని మేము ప్రయాణం చేస్తున్నాం. మధ్యలో బబులోను దేశపు చెరలోనికి మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు. అలా ముగ్గురు రాజులయ్యా ఇప్పుడైనా సరే మా ప్రయాణాన్ని శుభ ప్రయాణంగా మార్చండి అయ్యా. హల్లెలూయా. ఎప్పుడైనా ట్రైన్లో మీరు ప్రయాణం చేసినప్పుడు ఆప్కా యాత్ర సుఖమై హో ఇది అంటారు మొత్తానికి, అదేనా? హాయ్ బాబు, ఎప్పుడు ట్రైన్లు ఎక్కలేదండి మీరు? రైల్వే అనౌన్స్మెంట్ చక్కగా పలానా మరి ప్లాట్ఫామ్ మీదకి పలానా నెంబర్ ట్రైన్ వస్తుంది, ఇప్పుడు ఆ ట్రైన్కి మీరు పలానా భోగిలో చక్కగా ఎక్కండి, ఇంతసేపు ప్లాట్ఫామ్లో ఉంటుంది అంటూ మొత్తం అనౌన్స్మెంట్ అని అయిపోయిన తర్వాత ఆప్కా ప్రయాణ సుఖమై హో, తెలుగులో చెప్పేసి అవ్వచ్చు కదా అంటున్నారు. ఆర్టీసీ బస్సులు వెనకాల ఉంటుంది, మీ ప్రయాణము సుఖమయమవుగునుగాక అని. హల్లెలూయా. ఈరోజు దైవ సన్నిధిలో ఈ బెతెస్త మందిరంలో పాల్గొన్న మీతో అంటున్నాడు, మీ ప్రయాణము శుభకరమైన ప్రయాణముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళ్ళే ప్రయాణములో అన్ని శుభాలే జరగాలి. దైవజనుడిగా నేను ఆశపడుతున్నా, మీరేం ఆశపడుతున్నారు? ఇంతవరకు ఎన్నో పడ్డారు, బాధలు ఎన్నో పడ్డారు, మీ ప్రయాణం జీవితం అనే ప్రయాణములు ఎన్నో ఆటుపోట్లు పడ్డారు. ఒక ప్రార్థన మీరు చేయాలి, ఏంటో తెలుసు? అయ్యా మా ప్రయాణము శుభ ప్రయాణంగా మార్చండి అయ్యా. ఎజ్రా ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ఈరోజు ప్రార్థన చేయాలి. అయిపోయింది, నా వాక్యం అయిపోయింది, బైబిల్ మూసేస్తున్నా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదురు. ఎలాంటి ప్రయాణము? మొదటికి శక్తికి మించిన, రెండవదిగా వ్యతిరేక ప్రయాణం, మూడవదిగా శుభ ప్రయాణం. మరొకసారి చెప్పండి, ఎలాంటి ప్రయాణం? చాలామంది మాట్లాడలేదు, అంటున్నారు మరలా మాట్లాడలేదు, మాట్లాడాలి, ఇంకా గట్టిగా మాట్లాడాలి. చేయాలనుందా మీకు? ఎక్కడ అయిపోవాలనుందా? కొంతమంది ఒకళ్ళో ఇద్దరు ఎవరో ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక నా జీవితం చాలయ్యా, నా భర్తతో పడిన టార్చర్ చాలు. కొంతమంది భర్తలు, నా భార్యతో పడిన, నా పిల్లలతో పడిన టార్చర్ చాలయ్యా, ఇంకా నన్ను తీసేసుకో ప్రభు. ఏలియా వలె ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ప్రభు ఈరోజు నీకు ఇస్తున్నాడు, శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది. హల్లెలూయా. రెండవదిగా వ్యతిరేక ప్రయాణం. అలాంటి వ్యతిరేక ప్రయాణాలు ఎవరైనా చేస్తున్నారేమో? దేవుని సన్నిధిలో జీవితం అనే ప్రయాణంలో దేవుడు ఒకటంటే ఇంకొకటి చేస్తున్నారేమో? వద్దు, ప్రయాణాలు మానేయండి. దేవునికి ఇష్టమైన ప్రయాణం చేస్తూ వెళ్ళండి మీ జీవితంలో, అది వ్యతిరేక ప్రయాణం. మూడవదిగా శుభ ప్రయాణం. అందరూ శుభంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మన సంఘంలో కానీ, మన విజయవాడలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్న కుటుంబం అందరూ హ్యాపీగా వారి జీవితం అనే ప్రయాణం సుఖమంతమైన ప్రయాణంగా దేవుడు మార్చునుగాక. ఇంతవరకు ఎలాగుందో నాకు తెలియదు, ఇంతవరకు ఈ దేని విషయాలు మీరు భయపడ్డారో నాకు తెలియదు. ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? శుభ ప్రయాణము మీకు అనుగ్రహించునుగాక, శుభ ప్రయాణము మీకు కలుగునుగాక.
మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు శుభమే కలుగును గాక. అట్టి శుభ ప్రయాణం ఈ రోజు నుండి ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ వాక్యము మనందరి వినికిడిలో, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరి వినికిడిలో, ఇక్కడ కూర్చున్న మీ అందరి వినికిడిలో అట్టి వలె అటు శుభ ప్రయాణము మీ అందరి కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచండి. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచండి. ప్రభు ఎంతో స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడారు, ఎంతో స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడారు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రయాణము ఎలాగుంది? నీ జీవితం అనే ప్రయాణములో ఏలియావలేక చాలయ్యా మా జీవితం, మేము పడింది చాలయ్యా, మేము కష్టాలు పడింది చాలు, నిందలు పడింది చాలు, నన్ను తీసేసుకో ప్రభువా అంటున్న వారు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు, ఆ ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణము నీ ఎదుట ఉంది. నీ పట్ల నేను ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాను, ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాను, గంభీరమైన ఆలోచన కలిగి ఉన్నాను. నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందు నేను ఉంచాను. ఏలియా 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంకా చాలయ్యా నా ఈ జీవితం, నన్ను తీసేసుకో ప్రభువా అని ఏలియా ప్రార్థన చేయగా ఏలియాతో ప్రభు అంటున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉందయ్యా, నీకు చావే లేదయ్యా, నీకు చావే లేదయ్యా అంటున్నాడు ఏలియాతో. 1200 కిలోమీటర్లు నడిచాడు, 1200 కిలోమీటర్లు 40 పగళ్ళు 40 రాత్రులు నడిచాడు. ఈరోజు మీతో ప్రభు ఇక్కడతో చాలు ఈ జీవితం అనుకుంటున్నావా? ఇక వైట్ ఫ్యూచర్ దేవుడు నీకు దాచి ఉంచాడు. ఇప్పుడుతో చాలయ్యా, ఇక్కడ వరకు నాకు చాలయ్యా, నా జీవితం నా జీవితానికి పునిష్ట పెట్టయ్యా అనుకున్న వారు ఎవరైనా మీలో ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. శక్తికి మించిన ప్రయాణం ఈ రోజు నువ్వు చేయబోతున్నావు, నీ శక్తికి మించిన ప్రయాణాన్ని ఈ రోజు నువ్వు చేయబోతున్నావు, నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నువ్వు ఈ రోజు నువ్వు చేయబోతున్నావు. రెండవదిగా వ్యతిరేక ప్రయాణం. యోనా వలె అలాంటి వ్యతిరేక ప్రయాణాలు ఎవరైనా చేస్తున్నారా? దేవుడు ఒకటి చెప్తే, డబ్బు పోయినా పర్లా, ఆరోగ్యం పోయినా పర్లా, నేను చచ్చిపోయినా పర్లా, నేను మారనంటే మారను, నా ప్రయాణము నాదే, నా జీవితం ఈ జీవితం అంతే అని నువ్వు అనుకుంటున్నావా? ఆ వ్యతిరేక ప్రయాణాలు ఆపేసేయండి, దేవునికి ఇష్టమైన ప్రయాణం చేద్దాం. నినివే వెళ్ళాలి అన్నాడు దేవుడు, ఏది చెయ్యాలో దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేద్దాం. అట్టి ప్రయాణాన్ని నేను చేయాలయ్యా. మూడవ ప్రయాణం శుభ ప్రయాణం. శుభ ప్రయాణం ఇజ్రా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా పూర్వీకులు ఇజ్రాయిలీలయ్యా, వారు ఎన్నో బానిసల్లోనికి వెళ్ళిపోయారు, బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు మా పూర్వీకులు. ప్రభువా ఇప్పుడు మరలా మేము ప్రారంభిస్తున్న మా ప్రయాణాన్ని, మేము మా ప్రయాణం మా ఇజ్రాయిల్ దేశానికి మేము వెళుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి దొంగల చేతికి మేము చిక్కకుండా, ఎటువంటి రాజుల చేతికి మేము చిక్కకుండా మా ప్రయాణాన్ని శుభ ప్రయాణంగా మీరు మార్చండి అయ్యా. దయచేసి మీ చేపగతి మాట అడుగుదామా ప్రభువా, శుభ ప్రయాణముగా ఈ జీవితం అనే ప్రయాణములో ఈ శుభ ప్రయాణంగా మీరు మార్చండి ప్రభువా, మా జీవితం అనే ప్రయాణంలో శుభ ప్రయాణంగా మీరు మార్చండి. నువ్వే మా దిక్కయ్యా, మా ఆశ్రయము నీవేనయ్యా, మా ఆధారము నీవేనయ్యా, నీవు తప్ప ఈ లోకములు మాకు దిక్కెవరు లేరయ్యా. అడుగుదాం, దయచేసి అడుగుదాం, దయచేసి. ఈ జీవిత యాత్రలో ఆశ్రయము నీవే యేసు, ఈ జీవన పోరాటములో ఆధారం నీవే యేసు. చెప్తాం, ఈ జీవిత యాత్రలో, ఈ జీవిత యాత్రలో ఆశ్రయము నీవే యేసు, ఈ జీవన పోరాటములో ఆధారం నీవే యేసు. నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేరయ్యా, నీవు గక వేరెవ్వరు నాకు ఇళ్ళలో లేదయ్యా, నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేరయ్యా, నీవు గక వేరెవ్వరు నాకు ఇళ్ళలో ఆధారం నీవేనయ్యా. అవును తండ్రి, నాధారం యేసయ్యా, ఆశ్రయము నీవేనయ్యా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం
ఆరున్నర గంటల నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.